Hi guys, welcome to Happy Space. Eval video lo nenu meeku inkoni handwork embroidered blouses teeskochanu. So let's get into the video quickly. Ee designs nenu chupistunnanu and chaala mandi naaku response istunnaru, chaala mandi nannu ela kutukovalani adugutunnaru and kontha mandi vaallu kutukunna blouses vi pictures pampistunnaru. That makes me so happy. So meeru evaraina inspire ayyunna నా వీడియోస్ చూసి మీరు ట్రై చేసినా ప్లీజ్ డూ లెట్ మీ నో, దట్ విల్ మేక్ మీ వెరీ హ్యాపీ. సో లెట్స్ గెట్ ద వీడియో. సో ఇవాళ వీడియోలో ఫస్ట్ బ్లౌజ్ వచ్చి ఈ ఆరెంజ్ కలర్ బ్లౌజ్. చాలా డిఫరెంట్గా ఉన్నాయి నేను ఇవాళ చూపించే వీడియోలో డిజైన్స్. ఆరెంజ్ కలర్ బ్లౌజ్ మీద ఫ్లవర్స్ ఉన్నాయి, ఆల్ ఓవర్ ద బ్లౌజ్ ఫ్లవర్సే ఉన్నాయి. ఆ ఫ్లవర్స్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది, నేను క్లోజప్ మీకు తప్పకుండా చూపిస్తాను. సో మీరు చూసినప్పుడు మీకు క్లియర్గా వర్క్ అర్థమైపోతుంది. అండ్ బ్లాక్ అండ్ వైట్ కలర్తో హార్ట్ షేప్ పెటల్స్లా కుట్టారనమాట. అది కూడా హాఫ్ కుట్టారు అండ్ మధ్యలో ఇంటూ కుట్టుతోని లైన్స్ వేశారు, మధ్యలో మిర్రర్ ఉంది. సో అది ఈ బ్లౌజ్లో మొత్తం డిజైన్. ఆల్ ఓవర్ ద బ్లౌజ్ సేమ్ డిజైన్ ఉంది. మీకు క్లియర్ ఐడియా రావడానికి క్లోజప్ కూడా చూపిస్తున్నాను ఈ బ్లౌజ్ది, ఎంత బాగుందో చూడండి. నాకు అసలు కలర్ కాంబినేషన్ చాయిస్ చాలా నచ్చింది. ఒక హార్ట్ షేప్ పెటల్ని హాఫ్ కుట్టారు బ్లాక్ అండ్ వైట్తోని అండ్ మధ్యలో గ్రీన్ లైన్స్ వేసారనమాట ఇంటి కుట్టుతోటి. చాలా బాగా అనిపించింది నాకు ఈ డిజైన్. అసలు ఆ కలర్ సెలెక్షన్ కాంబినేషన్ చాలా బాగుంది, మీరు కూడా చూడండి ఒకసారి. చాలా నీట్గా, చాలా అసలు చాలా ఇంట్రికేట్ వర్క్ ఉంది. దాంతోపాటు ఆ చాయిస్ ఆ ఫ్లవర్ని అలా వేయడం అయితే నాకు బాగా నచ్చింది. ఫ్రంట్ పార్ట్లో మనకు కనిపించే వరకు కూడా సేమ్ అదే డిజైన్ కుట్టారు. మిగిలిన పార్ట్ ఎలాగో కనిపించదు కాబట్టి అక్కడ కుట్టలేదు. చాలా అందంగా చాలా బాగుంది. అండ్ సేమ్ పాయింట్ ఆఫ్ టైం బార్డర్ వచ్చి బ్లాక్ గ్రీన్ అండ్ బ్లూ కలర్ మిర్రర్స్ వచ్చాయి, ఎంత బాగుందో చూడండి. చాలా బాగుంది ఈ బ్లౌజ్. ఇలా దూరం నుంచి చూస్తే అయితే ఇట్స్ రియలీ అమేజింగ్. లుక్ సో కూల్. నాకు బాగా నచ్చింది ఈ బ్లౌజ్. దీని మీద ఉన్న డిజైన్ కూడా చాలా మంచిగా అండ్ కలర్ కాంబినేషన్ ఇస్ లైక్ వెరీ డిఫరెంట్ ఐ వుడ్ సే. బ్లాక్ వైట్తోని డిఫరెంట్గా కుట్టారు పెటల్స్ అన్ని, మీకు క్లోజప్లో చూసినప్పుడు బాగా అర్థమవుతుంది. నాకు తెలిసి ఈ శారీలో గ్రీన్ అండ్ బ్లూ కాంబినేషన్స్ కూడా ఉన్నట్టున్నాయి. సో మిర్రర్స్లో గ్రీన్ అండ్ బ్లూ కాంబినేషన్స్ ఇచ్చారు. ఆరెంజ్ కలర్ శారీ మీద ఇది వర్క్ చాలా బ్రైట్గా కలర్ఫుల్గా చాలా అట్రాక్టివ్గా ఉంది. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ బ్లౌజెస్ ఇవాళ చూపించే కలెక్షన్లో. సో నైస్ అండ్ బ్యూటిఫుల్. సో ఇది మన ఫస్ట్ బ్లౌజ్. ప్లీజ్ టు ఎక్స్క్యూజ్ మీ ఫర్ ద లైటింగ్, ఇక్కడ కొంచెం డిఫరెంట్ సెటప్ ఉంది. సో నెక్స్ట్ బ్లౌజ్ వచ్చి ఈ రెడ్ కలర్ బ్లౌజ్. రెడ్ కలర్ పచ్చీర మీద బ్లౌజ్ అనమాట ఇది. ఈ బ్లౌజ్ మీద హలోజీ వర్క్ అంటారు దీన్ని. చాలా ఈజీగా కుట్టచ్చు, రన్నింగ్ స్టిచ్ లాగే ఉంటుంది బట్ డిజైన్లో కుట్టాలన్నమాట. ఓవరాల్ బ్లౌజ్ ఇలా ఉంటుంది. దీనికి బార్డర్ ఇచ్చారు, ఈ బార్డర్ కూడా గోల్డ్ బార్డర్. ఇది బ్లౌజ్ శారీకున్న బ్లౌజే అనమాట. దాని మీద హలోజీ వర్క్ లోపల మిర్రర్ వర్క్ ఉంది అండ్ మిర్రర్తో ఫ్లవర్లా ఇచ్చారనమాట. ఆ ఫ్లవర్కి చిన్న డిజైన్ కొంచెం గొలుసు కుట్టు ఉంది. అండ్ యాక్చువల్లీ ఇక్కడ ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫ్లవర్ ఉందండి. ఈ వర్క్ ఏంటో నాకు రియలీ తెలీదు, నేను మీకు క్లోజప్లో చూపిస్తాను. యూ ఫైండ్ ఇట్ యూస్ఫుల్, యూ కెన్ ట్రై. ఇది కొంచెం గొలుసు కుట్టుతోని కుట్టిన బ్లౌజ్లా ఉంది, గొలుసు కుట్టుతో కుట్టిన ఫ్లవర్లా ఉంది బట్ ఇట్స్ లుకింగ్ వెరీ డిఫరెంట్. నాకు అది ఏంటో తెలీదు. సో నేను మీకు క్లోజప్లో చూపిస్తాను ఈ బ్లౌజ్ ఇది. అండ్ ఇఫ్ ఐ ఫైండ్ అవుట్ నేను వీడియోలో మీకు మెన్షన్ చేస్తాను అదేం వర్క్. ఈ బ్లౌజ్ క్లోజప్ చూపిస్తున్నాను చూడండి. వర్క్ చాలా నీట్గా ఉంది, అంటే కొంచెం ఈజీ వర్క్. ఇది హలోజీ వర్క్ కానీ వర్క్ డిజైన్ అండ్ కలర్ కాంబినేషన్ బాగుంది. వర్క్ డీసెంట్గా, డెలికేట్గా అండ్ సొఫిస్టికేటెడ్గా అనిపించింది, చాలా క్లాస్గా అనిపించింది నాకు. సో ఇది ఈ బ్లౌజ్. ఓవరాల్ సేమ్ డిజైన్ వచ్చింది, స్లీవ్స్కి కూడా సేమ్ డిజైన్ ఇచ్చారు అండ్ ఈ బార్డర్ని అలాగే వదిలేశారు. అండ్ ముందు కనిపించే పార్ట్లో కూడా సేమ్ అదే డిజైన్ ఇచ్చారనమాట. చాలా క్లాస్గా అనిపించింది ఈ బ్లౌజ్. అండ్ దీని మీద వాడిన కలర్స్, కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. మంచి బ్రైట్ కలర్స్ తీసుకున్నారు బట్ టోన్ డౌన్ సటిల్ కలర్స్ తీసుకున్నారనమాట. ది లుక్ సో గుడ్ అండ్ వెరీ ఎలిగెంట్. సో ఇది మన సెకండ్ బ్లౌజ్. అండ్ ఇవాళ కలెక్షన్లో థర్డ్ బ్లౌజ్ వచ్చి ఈ పింక్ కలర్ బ్లౌజ్ అనమాట. పింక్ కలర్ రా సిల్క్ బ్లౌజ్ ఇది. ఐ బిలీవ్ దిస్ ఇస్ రా సిల్క్. ఎస్, దిస్ ఇస్ రా సిల్క్. దీని మీద కొంచెం
డిఫరెంట్ డిజైన్ ఉంది. ఐ వుడ్ సే చాలా డిఫరెంట్గా అనిపించింది. మీకు క్లియర్గా తెలుస్తుందో లేదో, దీని మీద అన్ని పీకాక్స్ ఉన్నాయి. ఆ పీకాక్స్ కలర్స్ కూడా చాలా మంచిగా తీసుకున్నారు. గ్రీన్ కలర్ హెడ్ తీసుకున్నారు, యెల్లో కలర్ తీసుకున్నారు. మొత్తం అంతా ఇది ఫిష్ బో వర్క్తో కుట్టిన పీకాకే. మీకు దీనిని క్లోజ్అప్ చూపిస్తాను, మీకు అప్పుడు అర్థమవుతుంది. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. నాకు బాగా నచ్చింది ఈ బ్లౌజ్. ద వర్క్ యూస్డ్ ఇస్ రియలీ రియలీ ఇంట్రెస్టింగ్. అండ్ దీనికి ఒక బార్డర్ ఇచ్చారు. ఆ బార్డర్ ఎలా అంటే రెండు లైన్స్ గొలుసు కుట్టించారు, ఒకటి యెల్లో కలర్తో ఒకటి గ్రీన్ కలర్తో. యాక్చువల్లీ 3 లైన్స్ ఇచ్చారు, బ్లూ కలర్తో కూడా ఉంది. అండ్ పైన టెంపుల్ డిజైన్ లాగా బార్డర్కి ముడి కుట్టుతో వేశారనమాట. ఈ బ్లౌజ్ క్లోజప్ కూడా చూడండి, కలర్ కాంబినేషన్ చాలా బ్రైట్గా చాలా వైబ్రెంట్గా ఉంది. అండ్ నెమలిలో ఆ చాయిస్ ఆఫ్ కలర్స్ కూడా వెరీ వెరీ నైస్. తలకి గ్రీన్ కలర్, పైన దానికి యెల్లో కలర్, అన్ని కాంబినేషన్స్ చాలా బాగున్నాయి. ఈ బ్లౌజ్ చూస్తే మీకు చాలా మంచిగా అనిపిస్తుంది. కానీ క్లోజప్లో నెమలి చూపిస్తున్నాను నేను ఇప్పుడు. ఎంత బాగుంది కదా అసలు ఈ డిజైన్. ఈ వర్క్ అయితే నాకు బాగా నచ్చింది, చాలా డిఫరెంట్గా ఉంది నేను ముందు చూపించిన వాటన్నిటికంటే కూడా. అండ్ నెమలి మొత్తం కూడా ఫిష్ బో వర్క్తోనే కుట్టారు. మీకు చూసారు కదా క్లియర్గా క్లోజప్, మీకు అర్థమవుతుంది నెమలి మొత్తం ఫిష్ బో వర్కే. బాడీ మాత్రం ముడి కుట్టుతో కుట్టారు. నీట్గా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది డిజైన్. కలర్ కాంబినేషన్ ఈజ్ లైక్ వెరీ వెరీ నైస్ అండ్ వెరీ అట్రాక్టివ్, వెరీ బ్రైట్. అట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైం వర్క్ కూడా చాలా నీట్గా చేశారు. నాకు ఈ పీకాక్స్ చాలా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించాయి. ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్ ఇఫ్ యూ ఆల్సో లైక్ దిస్. సో నేను దీని క్లోజప్ మీకు చూపిస్తాను, యూ విల్ హ్యావ్ ఎ వెరీ క్లియర్ వ్యూ. ఇట్లాంటి బ్రైట్ కలర్ బ్లౌజెస్ మనం మంచి సటిల్ కలర్ శారీస్ మీదకి, అంటే ఇందులోనే ఉన్న గ్రీన్ బ్లూ యెల్లో మీదకి, ప్లెయిన్ శారీస్ మీదకి వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. చాలా మల్టీపర్పస్గా యూటిలైజ్ చేసుకోవచ్చు ఇట్లాంటి బ్లౌజెస్. సో మన కలెక్షన్లో ఇవాళ లాస్ట్ బ్లౌజ్ వచ్చి ఈ బ్లాక్ కలర్ బ్లౌజ్. వెరీ వెరీ నైస్ బ్లాక్ కలర్ బ్లౌజ్. బ్లాక్ కలర్ బ్లౌజెస్ ఆర్ వెరీ మచ్ యూస్ఫుల్. బ్లాక్ కలర్ బ్లౌజెస్ ఆర్ వెరీ వెరీ మచ్ యూస్ఫుల్. మనం వీటిని మల్టీపర్పస్గా మల్టిపుల్ శారీస్ మీదకి వేసుకోవచ్చు. సో చాలా ఎక్కువ యూస్ చేసుకోవచ్చు బ్లాక్ కలర్ బ్లౌజెస్. దీని మీద మొత్తం కచ్ వర్క్ అండ్ ఫిష్ బో వర్క్ ఉన్నాయి. లైన్స్ అన్నీ కూడా కచ్ వర్క్తో వేశారు మధ్యలో. సారీ, లైన్స్ అన్నీ కూడా ఫిష్ బో వర్క్తో వేశారు. మధ్యలో కచ్ వర్క్ మోటివ్స్ ఉన్నాయి అండ్ ఫిష్ బో వర్క్తోనే ఫ్లవర్స్ ఉన్నాయి. అండ్ మధ్య మధ్యలో మిర్రర్స్ కూడా ఉన్నాయి. నేను దీన్ని మీకు క్లియర్గా వ్యూ చూపిస్తాను. సో లాస్ట్ బ్లౌజ్ క్లోజప్ చూద్దాము. ఇది ఎక్కువ ఫిష్ బో వర్క్ అండ్ కచ్ వర్క్తో కుట్టారు. మామూలుగా మనం అన్ని బార్డర్స్ కచ్ వర్క్తోని, లోపల ఫిష్ బో వర్క్ చూస్తాం. దీంట్లో డిఫరెంట్గా బార్డర్స్ అన్నీ ఫిష్ బో వర్క్తో కుట్టారు, లోపల అన్ని కచ్ వర్క్ మోటివ్స్ వేశారు. గ్రీన్ కలర్తో కచ్ వర్క్ మోటివ్స్, యెల్లో కలర్తో ఉన్నదంతా ఫిష్ బో వర్క్ మీరు చూడండి. అండ్ ఫ్లవర్స్ కూడా ఫిష్ బో వర్క్తోనే కుట్టారు. పింక్ కలర్ ఫ్లవర్స్ ఉన్నాయి కదా మధ్య మధ్యలో, కచ్ వర్క్ మోటివ్ మధ్యలో పింక్ కలర్ మిర్రర్ కుట్టారు థ్రెడ్ తోటి. అది కూడా చాలా బాగుంది చూడండి. మీకు క్లోజప్ చూస్తే డిజైన్ బాగా ఐడియా వస్తుంది. చాలా డిఫరెంట్గా చాలా అందంగా ఉంది బ్లౌజ్. కలర్ కాంబినేషన్ ఈజ్ వెరీ వెరీ నైస్ అండ్ వెరీ క్లాసీ లుకింగ్. చాలా బాగుంది. ఆల్ ఓవర్ ద బ్లౌజ్ ఇదే వర్క్ ఉంది. చాలా చాలా కష్టం అండి యాక్చువల్గా ఇలా ఓవరాల్ ద బ్లౌజ్ వర్క్ చేయడం. అట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైం ఎక్కడా మిస్ చేయలేదు. సైడ్స్కి కూడా వేశారు, మనకు కనిపించే పార్ట్ ముందు సైడ్ కూడా వేశారు. అండ్ స్లీవ్స్కి కూడా ఫుల్ వర్క్ చేశారు. కాడకు అంటే సింపుల్ వర్క్స్ కాదు కదా. కచ్ వర్క్ ఇస్ లైక్ అ టఫ్ జాబ్, బట్ ఇట్స్ వెరీ వెరీ ఎలిగెంట్ వెన్ ఇట్స్ డన్. చాలా బాగుంటుంది. కుట్టిన తర్వాత చాలా అందంగా అనిపిస్తుంది, బట్ కుట్టేటప్పుడు చాలా కష్టం. సో అలాంటి కలెక్షన్లో ఇది ఒకటి. సో ఇవాళ బ్లాస్ట్ బ్లౌజ్ ఇదండి. చాలా చాలా బాగుంది కదా. సో దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మోర్ వీడియోస్ కోసం మీ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ హిట్ ద బెల్ ఐకాన్ వెన్ యూ క్లిక్ సబ్స్క్రైబ్ బటన్. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.